ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 గంటల దొంగ జపం ఒకటి జరుగుతుంది 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఒక నీతి మాలిన రాజకీయ నాయకుడు చేస్తున్నటువంటి శుద్ర కార్యక్రమం ఈ రోజు మనందరం మన కళ్ళతో చూస్తున్నాం నక్క వినయాలు కొంగ జపాలు దొంగ మాటలు సాలించమని చెప్పని ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీ అని డబ్బాలు కొట్టుకునేటువంటి దిగజారి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి హితవు పలుకుతున్నాం డెబ్బై నాలుగేళ్ల ఈ చంద్రబాబు నాయుడు జీవితాన్ని మొత్తంగా చూస్తే కుట్రలు కుతంత్రాలు ఏ మార్చటాలు మనుషుల్ని కొనుగోలు చేయటాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా నా మనుషుల్ని నమ్మించి మోసం చేయటం దగా చేయటం కనురెప్ప వేసి తెరిచే లోపు అకృత్యాలు చేయటం రాజకీయంగా ఎన్ని నీచాలు ఒడిగట్టాలో అన్ని నీచాలకు ఒడిగట్టేటటి అనేక దుర్గుణాలు కలిగినటువంటి ఈయన చరిత్ర మనకు చూస్తే ఏ ఒక్కరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోకూడదన్నటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర మనకు కనపడుతుంది ఇవాళ ఆయన 36 గంటల దీక్ష అని ఒక దొంగ జపాన్ని మొదలుపెట్టాడు ఎందుకు దీక్ష ఎవరి కోసం దీక్ష బంగారం లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక పుణ్యాత్ముడు పేరు పెట్టుకొని పాపాలు చేస్తున్నటువంటి పట్టాబనే ఒక వ్యక్తితో సాటి మనిషిని ఎవరూ కూడా వాడకూడనటువంటి పదజాలంతో ప్రెస్ మీట్లు పెట్టించి సాక్షాత్తు స్క్రిప్ట్ రాయించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి బూతులు మాట్లాడించడం అంటే ఒక జనం గుండెల్లో స్థానాన్ని ఏర్పరచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మున్నెన్నడు చూడనంతగా ప్రజలు ఆరాధించేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఆయన తల్లిని తద్వారా వారి జన్మని ఏహ్యంగా ఏహ్య పదజాలంతో మాట్లాడటం అనేది ఇంతకన్నా దౌర్భాగ్యం ఏ రాజకీయ నాయకుడికి పట్టకూడదు ఇవాళ ఆ మాటల్ని సమర్థిస్తూ దీక్ష చేస్తున్నారా మీరు ఆ బూతుల్ని సమర్థిస్తూ దీక్ష చేస్తున్నారా ఎందుకు దీక్ష ఎవరి కోసం మీ దిక్కుమాలిన రాజకీయం కోసం అధిక తుచ్చమైనటువంటి అధికారం కోసం ఇంత నీచానికి దిగజారాల్సినటువంటి అవసరం ఉందా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీకు తెలియజేస్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రజాస్వామ్యం లేదు. వెంటనే ఆర్టికల్ 356 ఏర్ప ఇక్కడ అమలు చేయాలి అంటే రాష్ట్రపతి పాలన ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని కోటలు దాటేంటి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికబడినటువంటి ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెళ్లి విరుస్తుంది కాబట్టి మీ తండ్రి కొడుకుల ఆగడాలు ఏదేచ్చగా ఈ రోజు సాగిపోతనే దానికి అద్దం పడతం వాస్తవమా కాదా ఇవాళ ఈ రాష్ట్ర రాజధానిలో ఈ రకంగా నిరాహార దీక్ష చేయడమే కాకుండా దొంగ దీక్షలు చేయడమే కాకుండా ఆ దీక్షల్లో మళ్ళీ నీ రౌడీ మోకలతో నిన్న ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అనగోడని మాటలు అన్నావో అదే మాటల్ని మళ్ళీ పునరుద్ఘాటించేటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నావంటే ఎక్కడికి దిగజారుతున్నావు ఇవాళ 356 అంటే మీరు ఇష్టానుసారం ఒక జనంగుండెల్లో గొప్ప స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రజానాయకుడి గురించి సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో ఈ మాటలు వింటాకి సిగ్గుపడే రీతిలో మీరు మాట్లాడి పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడితే దానికి అభిమానం గుండెల్లో మెండుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఆవేశంగా కురవాళ్ళు వచ్చి ఆవేశపడితే దానికే 356 ఆర్టికల్ 356 అంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సి వస్తే మీరు ఎవరైతే ఇవాళ మీరు కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అదే అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అధ్యక్షుడిగా ఉండి ఆయన తిరుపతి వస్తే ఆయన కారు మీద అల్లరి మోకల్ని ఎగదోసి అకారణంగా కారు బద్దలు కొట్టించినప్పుడు అప్పుడు 356 పెట్టాలని గుర్తు రాలేదా మీకు? అప్పుడు మోడీ గారిని ఎందుకు అడగలేదు? వెంటనే ఈ రాష్ట్రంలో 356 చట్టాన్ని అమలు చేయండి, రాజ్యాంగాన్ని అమలు చేయండి, రాష్ట్రపతి పరిపాలనని మరి పెట్టుంటే అని అడగాల్సింది కదా, అప్పుడు ఎందుకు అడగలేదు? జెడ్ కేటగిరీలో Z+ కేటగిరీలో ఉన్నటువంటి అమిత్ షా గారు ఆ రోజు తిరుపతి వస్తే పోలీసుల ద్వారా అనుకోవాలా? మరి ఇవాళ ఏదైతే నువ్వు గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇదని చెప్పి చెప్తున్నావు కదా, మరి ఆ రోజు జరిగిందేంటి? మరి పోలీసులు ఎక్కడికి వెళ్ళారు? Z+ కేటగిరీలో ఉన్నటువంటి అమిత్ షా గారు తిరుపతి వస్తుంటే నీ అల్లరి మోకలు తెలుగుదేశం గోండాలు ఆయన కారును బద్దలు కొట్టగలిగారంటే మరి ఆ రోజు పోలీసు వ్యవస్థ ఏమైంది? మరి ఆ రోజు రాష్ట్రపతి పరిపాలన విధించక్కర్లేదా? నువ్వు వెళ్తే ఒకవేళ నీ కర్మగాలు అమిత్ షా గారు ఒప్పుకుని రమ్మంటే నువ్వు వెళ్తే ఇవన్నీ అడగడా? నిన్ను ఫినాయిల్ వేసి చీపురుతో బాగా కడిగి పంపించడా? నీ నోటి నిండా గడ్డి పెట్టి పంపించడా అమిత్ షా గారు? ఇవన్నీ గుర్తు చేయడా? మీ ఆఫీసు మీద దాడి జరిగిందంటే అసలు మీరేం చేశారా బాబు అని అడగడా? సిగ్గు శరం అన్నీ వదిలేసి తగుదునమ్మా అని ఈ రకంగా బయలుదేరటం.